హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మనం విండోస్ 10లో వచ్చే ఒక చిన్న ప్రాబ్లం ఇది. సో దాని యొక్క సొల్యూషన్ ఏంటనే చూద్దాం. ప్రాబ్లం ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఏదైనా ఒక వెబ్సైట్ నుంచి కానీ ఆన్లైన్ నుంచి కానీ ఏదైనా ఒక పిక్ అనేది మనకు కావాలనుకున్నప్పుడు మనం దాన్ని డౌన్లోడ్ చేసుకుంటాం. జనరల్గా జేపీజీ ఫార్మాట్లో మనం డౌన్లోడ్ చేసుకుంటాం. సో దానికోసం మనం సేవ్ యాజ్ అనేది యూజ్ చేసి డౌన్లోడ్ చేసుకుంటాం. అలా జేపీజీలో కాకుండా వేరే ఫార్మాట్లో సేవ్ అవుతున్నాయి మనకు ఫైల్స్ అనేటివి. సో వాటిని జేపీజీలో ఫైల్ డౌన్లోడ్ అయ్యేలా మనం ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మన ప్రాసెస్ ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ మనం గూగుల్ ఓపెన్ చేద్దాం. సపోజ్ మనం ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేద్దాం, ఏదైనా ఒక వాట్సాప్ అనేది యూజ్ చేద్దాం. వాట్సాప్లో మన జనరల్గా అందరూ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు కాబట్టి వాట్సాప్ యాప్ నుంచి ఒక పిక్ అనేది మనం డౌన్లోడ్ చేద్దాం. సో దీన్ని డౌన్లోడ్ చేయడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఏదైనా ఒక పిక్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ ఏదైనా ఒక సరే ఈ కంప్యూటర్ ఉంది కదా మనకు, సో ఇది మనకు కావాలి. దీన్ని సేవ్ యాజ్ యూజ్ చేసి ఇక్కడ మనం లొకేషన్ వచ్చేసి మనం డెస్క్టాప్ మీద సేవ్ కావాలని ఇస్తున్నాము. ఇక్కడ సేవ్ యాజ్ టైప్ అని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జేపీజీ ఇమేజ్ ఫార్మాట్లో మనకు సేవ్ కావాలని ఇస్తున్నాం. ఫైల్ నేమ్ ఒకవేళ మనకి ఏదైనా కావాలంటే, ఇది కంప్యూటర్ కాబట్టి కంప్యూటర్ అని టైప్ చేసి సేవ్ మీద క్లిక్ చేస్తాం. ఓకే, ఇది సేవ్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మినిమైజ్ చేసి మనం ఇది మనం జేపీజీ ఫార్మాట్లో సేవ్ కావాలని మనం ఇచ్చామన్నమాట. కానీ ఇది ఏ ఫార్మాట్లో ఉందో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, టైప్ ఆఫ్ ఫైల్ ఇక్కడ మనకు జేపీఈజీ అనేది రావాలన్నమాట. సో జేపీఈజీ అని వచ్చినప్పుడు మనకు అన్నిట్లో ఓపెన్ కావడం కానీ, ఏదైనా మనం ఎడిట్ చేసుకోవడానికి కానీ, మనం స్టోర్ చేసుకోవడానికి కానీ కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. సో జేఫిఫ్ అనే ఫైల్లో సేవ్ అవుతుంది మనకు ఆ ఫార్మాట్లో. సో దీన్ని జేపీఈజీగా ఎలా మార్చాలి, సింపుల్ ఫ్రెండ్స్. మనం దీనికోసం మనం సెర్చ్ బార్లోకి వచ్చేసి మనం రిజిస్ట్రీ ఎడిటర్ అని టైప్ చేయండి. ఓకే, ఇక్కడ మనం టైప్ చేయగానే ఒక ఆప్షన్ వచ్చింది మనకు, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎస్ అని అడుగుతుంది, పర్మిషన్ అడుగుతుంది మనకు, ఎస్ అని పర్మిషన్ ఇచ్చేయండి. ఇక్కడ మనకు ఇందులో మనకు హెచ్కి క్లాసెస్ రూట్ ఫ్రెండ్స్, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ తర్వాత ఎంఐఎంఈ అని ఉంటుంది, సెర్చ్ చేయండి. ఓకే, మీకు కనపడడానికి కొద్దిగా పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని. ఎంఐఎంఈ అనే ఆప్షన్ సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ ఎంఐఎంఈ అనే ఆప్షన్ వచ్చేసింది మనకు, దీన్ని కూడా ఎక్స్పాండ్ చేయండి. తర్వాత డేటాబేస్, దీన్ని కూడా ఎక్స్పాండ్ చేయండి. తర్వాత కంటెంట్ టైప్, దీన్ని ఎక్స్పాండ్ చేయండి. ఇక్కడ మనకు ఇమేజ్ / జేపీజీ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఎక్కడ ఉందో మనకు చూడండి. ఓకే, ఇమేజ్ / జేపీజీ, దీన్ని ఎక్స్పాండ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఎక్స్టెన్స్ అనే ఒక ఫైల్ కనిపిస్తుంది కదా, దీని మీద డబుల్ టైం క్లిక్ చేయండి. సరే, ఇక్కడ మనకు డాట్ జేఫిఫ్ అనేది ఉంది. సో ఇక్కడ ఇదల్లా తీసేసి మనం డాట్ జేపీజీ అని టైప్ చేయండి. ఓకే క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఇది క్లోజ్ చేసేయండి. ఇప్పుడు ఇది క్లోజ్ చేయండి. సేమ్ ఇదే పిక్కే మళ్ళీ మనం డౌన్లోడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ ప్రీవియస్గా ఏదైంది చూడండి, జేఫిఫ్లో ఉంది కదా, సేమ్ ఇదే ఫైల్ సేవ్ యాజ్. లొకేషన్ వచ్చేసి మనం డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకున్నాం, కంప్యూటర్ 1 అని ఇద్దాం మనం. సో జేపీజీ ఫార్మాట్లో సేవ్ కావాలని ఇస్తాము, సేవ్ చేసాము. సో ఇప్పుడు ఇది ఏ ఫార్మాట్లో ఉందో చూద్దాం ఫ్రెండ్స్. చూసారా మనకు ఇది జేపీజీలోకి వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా కావాలంటే అలా కన్వర్ట్ చేసుకోవడం కానీ మనకు జరుగుతుంది అనమాట. సో ఇది ప్రాబ్లం అండ్ దాని సొల్యూషన్ ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.